మరి వాళ్ళకు ఆ ఎస్డిపి మెషిన్స్ అన్ని కూడా అప్డేట్ చేసి పెట్టుకోవడం జరిగింది. బ్లడ్ కాంపోనెంట్స్, బ్లడ్ సపరేటర్స్ ద్వారా బ్లడ్ కాంపోనెంట్స్ కూడా అవసరమైన వాళ్ళకి సెల్స్ ఎక్కించడానికి వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే విధంగా కూడా తగిన ఆదేశాలు ఇచ్చాం. డాక్టర్లందరినీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. సో బేసికల్గా ప్రజల భాగస్వామ్యంతో, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ భాగస్వామ్యంతో మేము వీలైనంత వరకు యాంటీ లార్వా యాక్టివిటీని చేపట్టడం, దోమలు పెరగకుండా చూసుకోవడం, వ్యాధి ప్రబలకుండా చూడడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా కేసులు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వం తరఫున మంచి వైద్యం అందే విధంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. కిట్స్ కూడా రెండు రకాల కిట్స్ ఉంటాయి. ర్యాపిడ్ కిట్స్ గ్రామ స్థాయిలో పెట్టుకున్నాం, తర్వాత ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ కానీ, హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మంత్రి గారు గంగుల కమలాకర్ గారు మంచి క్వాలిటీ రైస్ ఉండే విధంగా మరి సివిల్ సప్లైస్ అధికారులను మంత్రి గారు కూడా ఈ మీటింగ్లో ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళ అన్ని క్వాలిటీగా నాణ్యతతో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశించాం. అన్ని హాస్టల్స్లో కూడా మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి, పిల్లలకు మంచి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, క్వాలిటీ డైట్ ఇచ్చే విధంగా గట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. పర్టికులర్లీ మిడ్ డే మీల్స్, హాస్టల్స్ ఎక్కడ కూడా పిల్లలకు ఇబ్బంది జరగకుండా చూడాలి. త్రాగునీటి సరఫరా కూడా మంచిగా ఉండే విధంగా, మిషన్ భగీరథ నీళ్లు వెళ్లే విధంగా, వాటర్ కంటామినేషన్ కూడా ఎక్కడ లేకుండా ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి ఇవాళ మీటింగ్లో మేము ఆదేశించాం. అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ను అన్ని హాస్టల్ వెళ్ళి చెక్ చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కూడా ఆదేశం ఇచ్చాం. గతంలో ఉండేది కాదు, కానీ మీరు వెళ్ళండి, ప్రతి హాస్టల్లో